బ్రదర్ నవీన్ గారి మరిన్ని ఆత్మీయ సందేశంలో వినుటకు గాస్పల్ వే టు లైఫ్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ నమ్మకం వెళ్ళిన పరలోకం ఉందని మాకు అన్నుతండి దయగల మా గొప్పదేవ ఈరోజు కూడా మీ పరిశుద్ధమైన వాక్కులు ధ్యానించుకున్నటకు మీరిచ్చిన మంచి తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాను మీ దాసుడు నన్ను కృపలు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమని తండ్రి మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొని మీ చిత్తాన్ని మా జీవితంలో పట్ల నెరవేరుస్తుందండి పరలోకపు నాయన వారసత్వాన్ని మా అందరికి ప్రసాదించండి మీ మాటలో చెప్పనుంటున్న నాకు నాయన సమయస్ఫూర్తినిచ్చి తండ్రి పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి తండ్రి ఆరోగ్యముతో నాయన మీ యొక్క మాటల్లోని సారాన్ని నైనా బిడ్డలకు అందించడం సమస్త కోణములో మీ సహాయమును మీ దోసు నాకు ప్రసాదించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం చేరుంటున్నాం ఆయన ఆశ్చర్యమైన క్రియలు ఆయన అద్భుతాలు మన జీవితాల పట్ల నెరవేరుస్తాం నేటికి మనల్ని సజీవులుగా తండ్రి దేవుడు మనల్ని ఉంచడం ఆయన యొక్క ఉనికిని మనం చాటించడానికి దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు కాబట్టి గతించిన కాలమంతా ఎన్నో మాటలు మనం ఆయన వాక్యములు వింటూ దేవుని కోసం బ్రతకాలని మంచి నిర్ణయాలు తీసుకుని మనం ఉంటున్నాం కాబట్టి దేవుని కోసం బ్రతకాలి అనుకుంటున్నప్పుడు మనకు అనుకున్నట్టుగా మనం అనుకున్నట్టుగా కాదు కానీ దేవుడు అనుకున్నట్టుగా మన జీవితాలు ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు మహాకృప ఆయన మనల్ని నేటికి సజీవులుగా ఉంచి ఆయన మాటల చేత మనల్ని బలపరుస్తుంటున్నాడంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తన యొక్క వాక్యానుసారంగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క కాలము ఇలాంటి ఈ సీజను ఈరోజు ప్రపంచం అంతా లెంట్ డేసు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి భస్మా బుధవారం భస్మా బుధవారం అని నిన్నటి నుంచి నలభై రోజులు ఉపవాసపు దీక్షలు ఈరోజు క్రైస్తవ లోకములో ప్రారంభమైనట్టు మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి ఈ ఉపవాసపు దీక్షలో దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన పిల్లల నుంచి కూడా ఉపవాసాన్ని చూడాలనుకుంటున్నాడు అది ఎటువంటి ఉపవాసము దేవుడు తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడో మన పరిశుద్ధ లేఖనాలను మనం ఆలోచించాల్సినటువంటి వారమే ఉంటున్నాం ప్రియులరా ఈరోజు సమాజంలో మన చుట్టూ ఎన్నో కనపడుతుంటున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని ఉనికిని చాటించుటకు ఈరోజు మనుషుల పట్ల దేవుని యొక్క కార్యములు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నప్పుడు నామకార్థపు భక్తిని కొనసాగిస్తూ జీవితాలను ముందుకు తీసుకుని వెళుతున్నారు అది క్రైస్తవ్యంలో కావచ్చు క్రైస్తవేతర సమాజంలో కావచ్చు ఇతరత్ర ఎవరిని మనం చూసినా సీజనల్గా భక్తి పొంగుతూ ఉంటుంది కొందరిలో ఈ సీజనల్ భక్తి ఒక నలభై రోజులు ఉపవాసం ఆ తర్వాత మరల శరా మామూలు అన్నట్టు లోకంలో కలిసిపోవడం మనం చూస్తున్నాం ఈ నలభై రోజులు చేస్తున్నటువంటి భక్తి అనేది ఏదైతుందో తర్వాత జీవితకాలము తమలో అది స్థిరపడిపోవాలన్నది అది మంచి ఉద్దేశం మంచి లక్షణం నలభై రోజుల తర్వాత మరలా దీన్ని వదిలిపెట్టేసి లోకానుసారంగా మనం వెళ్ళిపోవాలన్నది అది మంచి లక్షణం కాదు ఈ నలభై రోజులు మనం చేసేటువంటి భక్తి ఇది కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడతలేదు నేను ఇతరులు కూడా ఈరోజు ఒక నలభై రోజులు ఉపవాస దీక్షలో కొనసాగుతుంటున్నట్టు భక్తులు చాలామంది లోకంలో వారి వస్త్రధారణ మార్చుకొని మన కళ్ళ ముందు కనపడుతుంటున్నారు వీరందరికీ మనం చెప్తున్నది ఏంటంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే నలభై రోజులు చూపెడుతున్న భక్తి అనేది నలభై రోజుల తర్వాత నువ్వు విడిచిపెట్టకూడదు ఇది నీకు జీవితకాలము ఈ భక్తి నీలో కొనసాగుతూ ఉంటుండాలి నలభై రోజుల తర్వాత మరలా విడిచిపెట్టేసి ఈ నలభై రోజులు మందు మానేసి ఎభిచారపు చాష్టలు మానేసి దొంగతనాలు మానేసి ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరత్ర ఈ చాష్టలన్నీ మానేసి పాప సంబంధించిన కార్యములన్నీ మానేసి భక్తిగా ఉండి పవిత్రంగా ఉండి నెమ్మదిగా ఉండి నలభై రోజుల తర్వాత ఇది ఎప్పుడైపోద్దా ఈ నలభై రోజు అని చెప్పేసి మనసంతా కఠినపరుచుకొని గిసగిసలాడుతూ నలభై రోజు దాటగానే మరుక్షణ మరలా మందు తాగడం మరలా లోకానుసారమైనటువంటి వదులి వదిలిపెట్టిన జీవితాన్ని మరలా జీవితంలో కొనసాగించడం ఇవన్నీ కొనసాగుతూ ఉంటున్నాయి భక్తుల జీవితాల్లో నిజమైన భక్తి అది కాదు ఈరోజు నలభై రోజులు వద్దు అనట్లేదు ఈ నలభై రోజులు ప్రారంభించినటువంటి భక్తి అనేది అయితే ఇది నీలో జీవితకాలముని చివరి శ్వాస ముగిసేంత వరకు కూడా నీలో స్థిరపడిపోవాలి ఆ భక్తి అది దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు అంతేగాని విడిచిపెట్టేదిగా ఉండకూడదు నీ భక్తి రెండవది వస్త్రధారణను మార్చుకుంటే భక్తుడివి కాదు పైకి వస్త్రధారణను మార్చుకొని మన భక్తిని మనం చూపెట్టకూడదు భక్తి అనేది హృదయానికి సంబంధించింది హృదయములో మార్పు రావాలి తప్ప వస్త్రధారణను మార్చుకుంటే భక్తి కాదు ఏమండి గుడ్డ వేసుకున్న గుడ్డ ముక్క తెలుపు ఉండి గుండె నలుపు ఉండేలా గుండె తెలుపు ఉండాలి నీ గుడ్డ నలుపున్నా పర్వాలేదు నీ వస్త్రములు ఎలా ఉన్నా పర్వాలేదు నీ హృదయము తెలుపు ఉండాలి అంటే నీ హృదయములో ప్రేమ కావచ్చు పవిత్రత కావచ్చు యథార్థత కావచ్చు అది హృదయములో చక్కగా మనం చూపెట్టగలగాలి అంతేకాని పైకి వేషధారను మార్చుకొని వేషధారలో మనం ఉండకూడదు ఇది నిజమైన భక్తికి సూచన కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి క్రైస్తవ్యానికి ప్రామాణిక గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథము బైబుల్లో దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ నలభై రోజులు ఉపవాసం చేస్తున్నామండి నలభై రోజులు ఉపవాసం అండి అంటే అసలు ఈ నలభై రోజులు ఎందుకుంటున్నారు ఉపవాసం చెప్పండి ఉండొద్దని నేను అనట్లేదు నా అర్థం కావాలి నలభై రోజులు ఉపవాసం ఉండొద్దు అని నేను అనట్లేదు మీరు ఉంటున్నారు కదా అసలు ఎందుకుంటున్నారు ఎందుకుంటున్నారన్నది ఈ పాయింట్ మనకు కావాలి ఒక ఆవిడని అడిగాను నేను ఒక సహోదరిని అడిగితే అమ్మ ఈ ఫార్టీ డేస్ మీరు ఫాస్టింగ్ ఉంటున్నారు కదా ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈ నలభై రోజులు అన్నప్పుడు ఎందుకంటే ఎందుకంటే అన్నయ్య ఏసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈ నలభై రోజులు మేము కూడా ఉపవాసము ఉంటున్నాము అని ఈవిడ చెప్పింది అంటే ఏసుక్రీస్తు ఉన్నాడు అని నలభై రోజులు మేము ఉపవాసం ఉంటున్నామని ఈవడ చెప్పినప్పుడు అంటే ఉపవాసం నీ కోసం కాదనమాట నువ్వు ఉండేది అయ్యా నా కోసం ఎందుకు నేను ఉపవాసం ఉంటాను మరి ఎవరి కోసం ఉన్నావు ఏసుక్రీస్తు కోసం ఉపవాసం ఉన్నాను ఏసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉన్నాను రైట్ ఇప్పుడు ఏసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు పోనీ ఏసుక్రీస్తు ఎలా ఉన్నాడు ఉపవాసం ఈవడ కానీ తెలుసా ఏసుక్రీస్తు ఉన్నందుకు నీవు ఉపవాసం ఉంటున్నావు అని ఒకవేళ అనుకుంటే ఏసుక్రీస్తు వారు ఉన్నట్టుగానూ ఉండాలి ఉపవాసం కానీ ఏసుక్రీస్తు ఉన్నట్టుగా ఉండగలదా పోనీ ఏసుక్రీస్తు ఎలా ఉన్నాడు ఉపవాసం అని పరిశుద్ధ చూడగలిగితే చూడగలితే వార్త నాలుగో అధ్యాయము ప్రిల్లరా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మొదటి వచ్చిన నుంచి అప్పుడు ఏసు అపవాతి చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను మొదటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు అపవాది చేత ఒక పరీక్షా కాలము యేసుక్రీస్తు జీవితంలో ప్రారంభమవుతుంది ముప్పై ఏట బాత్యం తీసుకున్నాడు ఆ తదుపరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన సువార్త ప్రకటన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఒక పరీక్షలోనికి యేసుక్రీస్తు జీవితం వెళ్ళిపోతుంది అపవాది చేత శోధింపబడుటకు అరణ్యములోనికి కొనిపోబడిన ఆత్మచేత అప్పుడు ఏం జరిగిందంటే అరణ్యంలో నలబది దినములు నలబది రాత్రులు ఉపవాసముండిన పెమ్మట ఆయన ఆకలి కొనగా ఎన్ని రోజులు ఉన్నాడట నలబది దినములు నలభది రాత్రులు ఆయన ఉపవాసము ఉండిన పెమ్మట అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు కోసం మేము ఉంటున్నాం ఉపవాసం అని చెబుతున్నటువంటి సమాజానికి నేను చెబుతున్న మాట ఏంటంటే ఏసుక్రీస్తు వారు ఉంటున్నట్టుగాని ఉండగలుగుతున్నావా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన ఉపవాసం ఉండిన పెమ్మట అప్పుడు దుష్టుడు వచ్చి యేసుక్రీస్తును శోధిస్తున్నాడు ఈ శోధనలో యేసుక్రీస్తు విజయాన్ని సాధించాడు అని మనకు అర్థమవుతుంటుంది అంటే ఏసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉంటాన ఒకవేళ నువ్వు అనుకుంటే మరి ఏసుక్రీస్తులా నీ ఉండాలి యేసుక్రీస్తు వారు ఉండినట్టుగా ఉండాలి ఉండగలవా యేసుక్రీస్తు వారు ఉండినట్టు యేసుక్రీస్తు ఎలా ఉండే నలభై దినాలు నలభై రాత్రులైన ఉపవాసం ఉన్నాడు ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు త్రాగలేదు ఇప్పుడు ఏసుక్రీస్తుల ఫార్టీ డేస్ మనం కంప్లీట్గా ఉండాలంటే ఉండగలం మనం ఏమైపోతుంది దెబ్బకి చచ్చి ఊరుకుంటాం మనం కాబట్టి నీవు చేస్తున్న ఉపవాసము ఏసుక్రీస్తు చేశాడు కాబట్టి మేం చేస్తున్న అనకండి ఏసుక్రీస్తుల ఈ ప్రపంచంలో ఎవరు ఉపవాసము చేయలేరు ఆమరణ నిరాహార దీక్షలు మనం చూస్తుంటుంటాం ప్రభుత్వాలు ఏం చేస్తారు అనగబట్టి మరీ కట్టేసి మరీ గ్లూకోజ్ వేసి ఎక్కిస్తూ ఉంటారు ఎందుకు చచ్చిపోతాడు త్రీ ఫోర్ డేస్ తర్వాత ఏ ఉండదు ఇక పీనుగలా మారిపోతుంటాడు నలభై రోజులు ఉండవంటే ఏముంటాడు అసలు ఈరోజు మనం ఉండే ఉపవాసంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి మేము ఉంటున్నామని మనం ఒకవేళ అనుకుంటే మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి మనం ఎలా ఉంటామంటే ఒక పాస్టర్ గారు వచ్చారు నేను చాలా కాలం క్రితం నేను ఒక చర్చ్లో ఉన్నప్పుడు నేను ఒక యావనస్తుడిగా యూత్ సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చాడు పాస్టర్ గారు వచ్చేసి పెద్దయినా ఆ సంస్థకి చాలా పెద్దయినా ఈ లెండ్ డేస్ టైంలో వచ్చాడు నేను లెండి డేస్ అండి నేనేం తిననండి తిననండి అని చెప్తున్నాడు మరి ఏం చేయాలి పాస్టర్ గారి కోసం అయ్యా మరి మీరేం తింటారండి నేను మూడు గంటల వరకు నేనేమి ముట్టుకోను నేను భోజనం చేయను మూడు గంటల వరకు అంటున్నాడు మరి ఏం తింటారు అనగానే ఒక్క చపాతి ఒక నాలుగు అట్టిపళ్ళు ఒక యాపిల్ గ్లాసు పాలు ఏమండి ఇంకేమైనా ఉంటే గ్రేప్స్ కావచ్చు ఇకపోతే జామకాయ కావచ్చు ఫ్రూట్ జ్యూస్ కావచ్చు ఏమంటే నేను అవన్నీ ఆలోచించినప్పుడు గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగాడు ఒక జామకాయ తిన్నాడు మూడు పళ్ళు తిన్నాడు ఒక చపాతి తిన్నాడు గ్లాసు పాలు తాగాడు ఏమండి ఇది భోజనం కాదంటారా ఇవన్నీ తినుతూ ఇవన్నీ తాగుతూ ఏమంటున్నాడంటే నేను ఉపవాసం ఉన్నా నేను భోజనం చేయను భోజనం చేస్తే ఏముంది అసలు భోజనంలో ఏముంది చెత్త భోజనం కంటే చక్కటి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకున్నాడు ఇప్పుడు ఉపవాసం వంకన అవునా కాదా భోజనంలో ఉన్న పోషకాల కంటే బనానాలో పోషకాలు అరటిపాల మన జామకాయలో పోషకాలు పాలు బ్రెడ్లో పోషకాలు చపాతీలో పోషకాలు ఏమండి ఇవన్నిటినీ గిన్నె పెట్టుకొని పెట్టుకుని లాగించేసాడు మరలపై కంటున్నాడు ఉపవాసం అంటున్నాడు ఇది ఎక్కడ ఆశ్చర్యం అసలు భోజనం గిన్నెడు తిన్నా నువ్వు గిన్నె ప్లేట్ భోజనం తిన్నా అందులో పోషకాలు పెద్దగుండి ఇక్కడ ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ చూడండి మరల అందరం అయ్యో అయ్యగారు ఉపవాసం 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 అంటుంది ఏటు అది ఉపవాసం అసలా ఎంత ఎంత తినేసే అసలు ఏమైనా ఉందా మరలా మూడు దాటింది మూడున్నరకి సరిగ్గా నాటుకోడు వండి పెడితే మరలా గిన్నె లాగించేసేసాడు మళ్ళీ ఉపవాసం ఇవన్నీ సమాజం చూస్తున్నప్పుడు సమాజం అనుకుంటుంది అంటే ఏసుక్రీస్తు ఉన్నట్టుగా వీళ్ళు అంటున్నారు ఉపవాసం అనుకుంటే ఓహో ఏసుక్రీస్తు వారు కూడా ఇలానే ఉండుంటారు యేసుక్రీస్తు వారు కూడా ఇలానే ఉండి ఉంటాడు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు అని ఏదో ఇదిగో ఘన పదార్థం తీసుకోకపోయినా ద్రవపదార్థం రూపేణ ఏదో ఒకటి తీసుకుని ఉంటాడని సమాజం అనుకుని ఉంటుంటుంది దేవుని వాళ్ళ ఎప్పుడు మనం చేసే ఉపవాసం ఏసుక్రీస్తుతో పోల్చుకోవడానికి వీల్లేదు ఆయన ఉన్నట్టుగా ప్రపంచంలో ఎవరు ఉపవాసం ఉండలేరు కాబట్టి ఈరోజు ఒక ఆచారబద్ధంగా ఈరోజు లెంటేసును కొనసాగిస్తుంటున్న సమాజానికి పరలోకమందున్న దేవుడే హెచ్చరిస్తూ చెప్పుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడాలి లేదు మీ యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు కాబట్టి మేము కూడా ఉంటామని ఒకవేళ మీరు అనుకుంటే ఏసుక్రీస్తు నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి మీరు ఉపవాసం ఉండనని ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో రాశాడా ఇది ప్రశ్న ఒక నిజాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చెబుతున్నప్పుడు సమాజం ఏం చేస్తుందంటే మనల్ని అపార్థం చేసుకుంటున్నారు అర్థం కంటే అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఉపవాసం లేదంటారండి ఉపవాసం లేదంటారండి ఎవడన్నా లేదని ఉపవాసం లేదు అని అట్లా నీ ఇష్టం నువ్వు చేసుకో కానీ ఏసు చేశాడు కాబట్టి నేను చేశాను అనుకో ఏసు చేశాడని నువ్వు చేస్తే యేసు చేసినట్టుగా నువ్వు చేయాలి ఏసుక్రీస్తు చేసినట్టు నువ్వు చేయలేనక చేయలేకపోయినప్పుడు ఏసు చేసినందుకు నేను చేశానని నువ్వు ఏసుక్రీస్తు నువ్వు పోలికగా చూసుకోవడానికి వీలు లేదు కాబట్టి అసలు నిజంగా ఉపవాసం అంటే ఏంటో దేవుని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయంలో మూడవ నుంచి చెప్తున్న మాటను మీరు చూడండి కొంతమంది భక్తులు వచ్చేసి అంటున్నారు మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వు అసలు ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అంటే ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో మేము ఉన్నా కూడా దేవుడు మా మనవిని ఆలకించట్లేదు ఉపవాసం ఉండి మేము మనవి చేసినప్పుడు దేవుడు మా మనవి అల కదా మా మనవి నువ్వు ఎందుకు ఎనట్లేదు తండ్రి అని దేవుడితో వాదాన్ని పెట్టుకుంటున్నారు అప్పుడు దేవుడు అంటున్నాడు ఎందుకు నేను వినట్లేదు అంటే మీ ఉపవాసములు మీరు మీ వ్యాపారాన్ని చేదురు మీరేం చేస్తారు మీ ఉపవాస దినాల్లో మీ వ్యాపారాలు చేస్తారు మీ ఉద్యోగ ఉపవాసం ఉంటారు మీరు వ్యాపారాన్ని చేస్తారు ఉపవాసం అంటారు మీరు ఉద్యోగాలకు వెళ్తారు ఉపవాసం అంటారు ఇదిగో మీరు మీ కార్యక్రమాలు చేస్తుంటుంటారు అది దేవుడు అంటున్నది ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్న రోజు అసలు నువ్వేం చేయాలి ఉపవాసానికి ఉన్న నిజమైన అర్థం ఏంటి ఉపవాసం అంటే నువ్వు కడుచు కడుపు మార్చుకోవడం కాదు ఉపవాసం అనగానే నిజమైన అర్థం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలగాలి పిల్లలు మీరు మీ ఉపవాసం దేని మనం వ్యాపారములు చేయురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడతారు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడచ్చు ఉపవాసముందురు అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు అంటే ఉపవాసంలో జరగవలసింది ఏంటంటే ఉపవాసము అంటే ఉప ప్లస్ వాసము మరి వాసము మరి వాసం అంటే ఈ సమాజంలో ఉన్న నీవు నీవు ఉపవాసం అనగానే నీవు మరి వాసములోనికి వెళ్ళాలంటే సమాజముతో తెగదింపులు చేసుకొని నీ సన్నిధానములో దేవుడి సన్నిధానములో నీవు మోకరించి ప్రార్థనలో ఉండాలి దేవుడు కోరుకునేది నీలో నుంచి మొదటిది ఉపవాసములు జరగాల్సింది ఏంటంటే దేవుడి సన్నిధిలో ఆ సమయాన్ని గడపాలను ప్రార్థనలో కొనసాగాలి ప్రార్థనలో కొనసాగాలి నీ కంఠస్వరము పరమునకు వినబడినట్లుగా మీరు ఉపవాసము ఉండడం నీ కంఠస్వరం పరమునకు వినబడాలంటే నువ్వు మోకరించి ప్రార్థనలో ఉండాలి ఉపవాసము నువ్వు ఉన్న రోజు రెండవది అట్టి ఉపవాసము మీరు చేస్తున్న వ్యాపారాలు పనివారితో పనులు మీ ఉద్యోగాలు ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా ఒకడు వలె తల ఉంచుకొని ఇలా గోనె కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుంట్లో ఉపవాసమా ఇట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురాడు జమ్ములాగిలా తలొంచుకొని ముఖం దిగాలుగా పెట్టుకొని సమాజాన్ని కనపరుచుకున్నట్టు నువ్వు ఉండటం వల్ల ఇది ఉపవాసమా ఇట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకునిచున్నారు అది నిజమైన ఉపవాసము కాదు అంటున్నాడు నిజమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లు కాడిమాను ఇప్పుటో కాడిమానుమోకులు తీయటయో బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గుడు కట్టిన ఈ కట్లను ఇప్పటం అంటే ఎవరు దుర్మార్గులు అంటే సాతాను వాడి కబంద హస్తాల కింద ప్రపంచాన్ని కట్టిపడేశాడు నిజమైన ఉపవాసం అనగానే నువ్వు కడుపు మాడుచుకోవటం ఒక నలభై రోజులు నువ్వు అలా భక్తిగా నువ్వు ఉన్నట్టు ఉండటం కాదు నిజమైన ఉపవాసం ఏంటంటే మోకులు తీయటం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసం అంటే సువార్థ పనిలో నువ్వు ఉండాలి దుర్మార్గులు కట్టిన దుష్టుడు కట్టిన కబంధ హస్తాల నుంచి అనేక మందిని దైవత్వానికి నువ్వు దగ్గర చేయాలంటే నువ్వు పనిలో ఉండు నువ్వు స్వార్థ పనిలో ఉండు నువ్వు పనిలో ఉండకుండా కడుపు మార్చుకొని ఉండడం వల్ల నాకు ప్రయోజనము లేదు నీకు ప్రయోజనం లేదు అట్టి ఉపవాసము నాకు అనుకూలము కాదు నువ్వు చక్కగా భోంచేయి మూడు పూటల తిను సువార్థ పని చేయి నువ్వెందుకులా తిని చేస్తున్నావు పని అని దేవుడు అండవు నువ్వు భోజనం మానేసి దేవుని పనిని పక్కన పెట్టేసి నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఎంతగా ఉన్నా కూడా అసలు దేవుడికి అవసరమే లేదు నువ్వు భోజనం మానేసి పని చేయకపోతే ఎలా నువ్వు పని చేయకపోయినా పర్లేదు పని భోజనం చేయకపోయినా పర్లేదు నువ్వు పని చేయాలి కానీ నేను సమాచారం అలా మారిపోయిందంటే ఇదిగో భోజనం మానేస్తున్నారు పనిని మానేస్తున్నారు నువ్వు భోజనం చెయ్యి పని చెయ్యి పని చేసి నువ్వు భోజనం మానేవలసిన అవసరం లేదు భోజనం మానేసి పనిని కూడా మానేవలసిన అవసరత లేదు మీరేం చేయాలంటే దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పాలి రెండవది ఏడవచ్చిన ఎనిమిదో వచ్చిన చెప్తున్నాడు నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టాలి నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకోద్దు దిక్కుమాలిన బీదాలను ఇంటే చేర్చుకునిటయూ వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి నిచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము నాకిష్టమైన ఉపవాసం ఏంటంటే నీ ఆహారాన్ని ఆకలి వాడికి పెట్టు అంటే జాలి కలిగిన మనసు నీ జీవితంలో ఉండాలి వస్త్రాలు లేని వాడికి నీ వస్త్రమునివ్వు జాలిగా మనసు నీ హృదయంలో దేవుడికి చూడాలనుకుంటున్నాడు కానీ భోజనం మానేసి భోజనం మానేసి మేము ఉపవాసం చేస్తున్నాం అంటే అది దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసము కాదు దేవుని వల్ల నీ ఉపవాసములో ఒకటి ప్రార్థన ఉండాలి రెండు దేవుడి పని ఉండాలి ఇది నీకు అర్థం కావాలి మోస ఉపవాసం ఉన్నాడు నిర్గమకాడ ముప్పై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మోషే గారు నలభై రోజుల ఉపవాసం ఉన్నాడు అసలు ఎందుకు నలభై రోజుల ఉపవాసం ఉన్నాడు ఆయన కొండెక్కాడు ఎందుకు కొండెక్కాడు దేవుని ఆజ్ఞలను సమాజం కోసం తీసుకుని రావడానికి ఆయన కొండకి ఈ నలభై రోజులు ఆయన ఏమి తినలేదు ఏమి త్రాగలేదు పౌలు గారు ఉపవాసం ఉన్నాడు కొన్ని రెండో పత్రిక పదకొండవ వచ్చేమో ఇరవై ఏడులో పౌలు గారు ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపవాసం ఎలా ఉంటుందంటే ఇదిగో తరచు జాగారములతోనూ ఉపవాసములతో పదం ఆడాడు అక్కడ అంటే దేవుడి పనిలో ఉన్నాడు ఈ పనిలో టయానికి తిండి లేదు దేవునిల పనిలో టయానికి భోజనాలు ఇంట్లో ఉన్నామనుకోండి టయానికి భోజనం చేస్తాం ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ దేవుడి పనిలో ఉంటే టిఫిన్ టైన్కి టిఫిన్ ఉండదు ఏమండి లంచ్ టైంకి లంచ్ ఉండదు డిన్నర్ టైన్ డిన్నర్ ఉండదు అప్పుడు మనం ఏం చేస్తాం ఆకలితో అలమటిస్తూ ఉంటుంటాం దేవుని వల్ల అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము నువ్వు దేవుని పనిలో ఉండు దేవుని పనిలో ఉండి నువ్వు కడుపు మార్చుకుంటున్నావు చూసావా టయానికి తిండి దొరక్క అది దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు దేవుని పనిలో లేకుండా ఆ రోజు ఇంట్లోనే ఉండి ఏమండి ఈరోజు నేను భోజనం మానేస్తానండి భోజనం మానేయడం వల్ల ఏంటి సుఖం చెప్పు నీ కష్టార్జితాన్ని దేవునికి ఇయ్యవు నీ సమయాన్ని దేవునికి ఇయ్యవు ఏమండి నీ స్వరాన్ని దేవునికి ఇయ్యవు నువ్వు ప్రార్థనలో కూర్చోవు ఇవేవి నీ జీవితంలో జరగనప్పుడు నువ్వు కడుపు మార్చుకోవడం వల్ల నీకు కొరిగేదంటూ ఏది లేదు దేవుని వల్ల నీ కంఠస్వరమును పరమునకు వినబడినట్లుగా నువ్వు ఉపవాసం ఉండాలి ఉపవాసంలో ప్రార్థన ఉండాలి ఉపవాసంలో పని ఉండాలి ఇవి రెండు నీ జీవితంలో ఇవి రెండు లేకుండా ప్రార్థన పని లేకుండా ఉపవాసం భోజనం కడుపు మానేసుకున్నావు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు దేవుని వల్లరా కాబట్టి ఒక గారి ఉపవాసం పనిలో ఉన్నాడు ఒక పౌలు గారి ఉపవాసం పనిలో ఉన్నాడు ఓ నినివే పట్టణస్థల ఉపవాసం చూడండి రాజు సహాయి సైతము సింహాసనాన్ని దిగొచ్చి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు అంతేకాదు వారి దేశంలో పక్షులు పశువులు అన్నిటినీ ఉపవాసం పెట్టేశారు ఎందుకు అంటే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నినివే పట్టణము భస్మీపట్టణం అయిపోతుంది నాశనం చేస్తున్నానని దేవుడు ఎప్పుడైతే యోనాగారితో ప్రకటన చేశాడో ఇప్పుడు ఈ విపత్తు నుంచి మేము కాపాడబడాలంటే మాకు దేవుడు మమ్మల్ని కాపాడాలి దేవుడు మమ్మల్ని కాపాడాలంటే అప్పుడు ఆయన చేసింది ఏంటి ఆలోచించండి అప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఉపవాసము ఉపవాసము ఏం జరిగింది అక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఇది వారు కడుపు మార్చుకొని భోజనం మానేసి వారి వ్యాపారాల్లో వారి పనుల్లో వారు ఉన్నారంటే వారి వ్యాపారాల్లో వారి పనుల్లో వారు లేరు వారు ఏం చేశారు సింహాసనం మీద ఉన్న రాజు సహితం దిగి వచ్చి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని దేవుడు మన మొరను విని మనకు వస్తుందని చెప్పినటువంటి విపత్తు రాకుండా చేస్తాడని విపత్తును తప్పించుకోవడం కోసం వారు కడుపు మార్చుకొని కూర్చొని అక్కడ ప్రార్థనలో ఉన్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడు వారికి ఆ యొక్క విపత్తు రాకుండా కాపాడాడు ఒక ఎస్తేరు గారి జీవితం మనకి తెలుసు ఎస్తేరు గ్రంథంలో కూడా హామాను కుట్రబడిని ఇదిగో యూతులందరినీ నాశనం చేయాలని అహర్ష రాజు దగ్గర ఉన్నటువంటి హామాను కుట్ర పడినప్పుడు ఈ కుట్రను భగ్నం చేయడం ఎవరి వల్ల కాదు యూతులందరూ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది అన్నప్పుడు అప్పుడు ఏస్తేరు చెబుతుంది మొరుదుకైతో ఇదిగో మనమంతా ఉపవాసం ఉందాము నేను రాజు సముఖములోనికి వెళ్తాను ఈ సమస్యను రాజుకు తెలియపరుస్తాను రాజు పిలుపు లేనిది అక్కడికి వెళ్ళినప్పుడు అవసరమైతే మరణించాము సచ్చి బయటపడాలి అవసరమైతే బ్రతికి బట్టగట్టే అవకాశము లేదు అలాంటప్పుడు ఇదిగో మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఎస్తేరు తన శోచనలోకి చెప్పి వెళ్తుంది అక్కడ కూడా ఏం జరిగిందంటే ఒక హామాను కుట్ర హామాను కుట్ర భగ్నం చేయాలంటే దేవుని దగ్గర మనం మొర మొరపెట్టాలి అప్పుడు వాళ్ళు ఏం చేశారు అందరూ ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు దేవుని వాళ్ళ ఒక నినివే పట్టణస్తుల ఉపవాసము ఇదిగో వచ్చే విపత్తు నుంచి కాపాడింది ఒక యూదుల ఉపవాసము ఆ విపత్తు నుంచి వారిని కాపాడింది దేవుని వాళ్ళ నువ్వు పనిలో ఉండడం ముఖ్యం పనిలో ఉండడం ముఖ్యం ఉపవాసం ఉండొద్ది కాదు ఉపవాసం ఉండు నీ కుటుంబం కోసం ఉండు నీ పిల్లల భవిష్యత్తు కోసం ఉండు నీ భర్త మార్పు కోసం నువ్వు ఉండు నీకేదో సమస్య లేనట్టు నీ కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉన్నట్టు యేసుక్రీస్తు కింద పెద్ద సమస్య వచ్చినట్టు ఆయన కోసం నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పకు నీ కోసం ఉండు ఉపవాసం అందుకే ప్రభు ఏమన్నాడు అమ్మలారా నా కోసం నా కోసం ఏడవకండి మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి నా కోసం ఎందుకు ఏడుతున్నారు చచ్చిపోయి నేను లేవకపోతే మీరు నా కోసం ఏడారు చచ్చి లేచిటోని నేను లేచిటోని కోసం ఎందుకు ఆడుతున్నారు ఏంటి నువ్వు చస్తే లేస్తావో లేవో నీ గ్యారెంటీ లేదు నువ్వు చచ్చిపోతే తిరిగి లేస్తావో లేదు నీకు నీకు గ్యారెంటీ లేదు అలాంటప్పుడు నీ కోసం వేడు అది మనకు అర్థమైతే దేవుని వల్ల దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నమాట ఉపవాసం చేయి కానీ నీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు దేవు దేవుని ఎదగాలి ఎవరి కాలంలో వాళ్ళ రక్షణలోనికి రావాలి నీ తొందరపాటు నిర్ణయం వల్ల నీ కుటుంబం సమస్యలలోనికి వెళ్ళింది ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళావు అనారోగ్యంలోకి వెళ్ళావు ఈ సమస్యల్లో నుంచి బయటపడటానికి దేవుడి సన్నిధానంలో ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చెయ్యి అది ఒకటికి చెప్పుకోవాల్సిన అవసరత లేదు నీవు చేయి తప్పులేదు నీ భర్త కోసం నీ భర్త తాగుబోతా తాగుడు మారడం కోసం దేవుడి సన్నిధానంలో అతనికి మాటలు చెప్తా ఉండే దేవుని వాక్యాన్ని రెండవది నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి యువతులకు వచ్చిన సమస్య కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మరి నీ కుటుంబంలో సమస్యలు లేవా ఏ రోజు నీ సమస్యల కోసం ప్రార్థన చేసావు ఉపవాసం ఓ నిడివే పట్టణానికి వచ్చే విపత్తు కోసం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మరి నీకంటూ ఏ సమస్యలు లేవా నువ్వు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నావా ఇది పక్కన పెట్టేసి మనం ఏమంటున్నాం అంటే ఏసుక్రీస్తు ఉపవాసం చేశాడు కాబట్టి నేను కూడా చేస్తున్నానంటే ఏసుక్రీస్తు చేసినందుకు నువ్వు చేయకు ఏసుక్రీస్తు కోసం నువ్వు ఉపవాసము చెయ్యకు నీవు నీ భక్తి జీవితం కోసము ఇదిగో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసం నువ్వు ఉపవాసం చెయ్యి ఇందులో నువ్వు విషయాన్ని సాధించాలి అంతేకాని ఈ నలభై రోజుల ఉపవాసం ఉండి మరలా లోకంలో కలిసిపోతాను అనుకో ఎన్నో సంవత్సరాలు భక్తి జీవితంలో గడిసిపోతున్నాయి ఎన్నోసార్లు ఉపవాసం ఉంటున్నారు ఒక్కసారి ఉపవాసం ఉంటున్న దేవుని పిల్లలరా గత సంవత్సరం కూడా ఉపవాసం ఉన్నారు మీరు ఉపవాసం తర్వాత నీ జీవితం మారిందా ఆలోచించండి మరలా కోపాలు తాపాలు పగలు పంతాలు ఇవన్నీ నీ జీవితంలో కనపడుతున్నప్పుడు పోయిన సంవత్సరం ఉన్న ఆ ఉపవాసం తాలూకు ఇదిగో ఆ ఫలితం ఏది నీ జీవితంలో ఫలితం లేనప్పుడు మరలా ఈ సంవత్సరం ఎందుకుంటున్నావు కాబట్టి దేవుడు మనలో చూడాలనుకున్నది ఏంటో తెలుసా నీ భక్తిని చూడాలనుకుంటాడు తప్ప నువ్వు ఉపవాసం ఉంటావా కడుపు మార్చుకుంటావు అది ఏ రోజు దేవుడు పట్టించుకోడు దేవుని మళ్ళా దేవుడిని నీ భక్తిని చూస్తాడు నీ భక్తిని చూస్తాడు నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే నీ సమస్య కొరకు నువ్వు ఉపవాసం చేయాలి రెండోది నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు లోకానికి కనబడవలసిన అవసరత లేదు అదే చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆరవ అధ్యాయం వార్త ముందుగా తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినా మీరు చూడగలిగితే యేసుక్రీస్తు శిష్యుల గురించి ఒక మాట చెప్తున్నాడు కొందరు వ్యూహాన శిష్యులు వచ్చేసి ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు పరిశీలును మేమును తరచుగా ఉపవాసము చేస్తున్నాము కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు అసలు ఏంటి ఆ కారణము ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట వారు పరిశీల శిష్యులు యోహాను శిష్యులు మేము తరచు 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 అంటే డైలీ ఉపవాసం ఉంటున్నారు ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నారు కానీ ఏసుక్రీస్తు శిష్యులను వారు చూసరికి వారికి ఏమర్థమైందంటే ఏసుక్రీస్తు శిష్యులు ఎందుకు ఉపవాసము చేయట్లేదు అంటే ఏసుక్రీస్తు శిష్యులు ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారా ఉండట్లేదా ఉపవాసం ఉండట్లే ఏసుక్రీస్తు శిష్యులు ఉపవాసం ఉండట్లే కానీ ఎందులో ఉంటున్నారు పనిలో ఉంటున్నారు నెక్స్ట్ ప్రార్థనలో ఉంటున్నారు వారు ఉపవాసం ఉండట్లే దేవుడి అనంతమైన సృష్టిని మనకి ఇచ్చినప్పుడు ఇదిగో వీటిని చంపుకొని తినండి వాటిని కోసుకొని తినండి వీటిని వండుకొని తినండి అన్నీ తినండి అన్నాడు అప్పుడప్పుడు మానే అన్నాడా ఆలోచించండి ఇష్టం వచ్చినట్టు తిను కానీ పనిలో ఉండు పనిలో ఉండు భక్తిగా ఉండు దేవుని నిడిచిపెట్టి ఉండకు తినడం మానేసి అయ్యా అని ఎక్కడో మూల కూర్చుంటానంటే నువ్వు తినకుండా మూల కూర్చోవడం లాభం ఏంటి నువ్వు ఉపవాసం చేస్తున్నావు అంటే రీసన్ ఉండాలి ఆ కారణాన్ని బట్టి నువ్వు చేయాలి యూదులు ఉపవాసం చేశారంటే హామాను కుట్రా నినివే పట్టణలు ఉపవాసం చేశారంటే దేవుని విపత్తు మోషే గారు ఉపవాసం చేశాడు అంటే ఇదిగో పదాజ్ఞలు తీసుకొని రావాలి ఏసుక్రీస్తు వారు ఉపవాసం చేశారు అంటే ఎందుకు చేశాడు ఆయన అపవాది చేత శోధింపు పరీక్ష పౌలు గారు ఉపవాసం చేశాడంటే పని ఈరోజు నీ ఉపవాసం మనం చేస్తాను ఉపవాసం ఆలోచించండి అందుకే నేను ఉపవాసం చేయనప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెబుతూ ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చే మత ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఆరోగ్యం పదహారు పదిహేడు వచ్చినప్పులో ఏమంటున్నాడు చూడదు మీరు ఉపవాసం చేయనప్పుడు మీరు చేయొద్దు అన్నట్లు మీరు ఉపవాసం చేస్తున్నారా మీ సమస్యలు ఉపవాసం చేయండి చేసేటప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే వేషదారు వలె దుఃఖముకులై ఉండకండి ముఖం అంత ఇలాదిగా వేసుకుని నెమ్మదిగా డల్గా ఉండకండి మీరు తాము ఉపవాసము చేయుచ్చున్నట్లు మనుషును కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు ముఖం అంత పేక్కపోయి ఉంటుంది కనబడతా ఉంటుంటారు మనుషున కనబడాలని చేయకు దేవునికి కనబడాలని నువ్వు ఉపాసం అప్పుడు నువ్వు ఏం చేయాలంటే కింద చెప్తున్నాడు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యం ఉన్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకో నీ ముఖం కడుక్కో ఎందుకు తల తల ఎప్పుడు అంటుకోండి చెప్పండి తలంతా చింపిరి చింపురు దుడ్డే ఎప్పుడు ఉంటావు చెప్పండి మనిషి చేతగానప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తల దూకోవడానికి ఒక టైం లేకుండా ఏటండి ఎలా ఉన్నారంటే ఆరోగ్యం బాగులేదండి నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే చక్కగా తల నూనె రాసుకో తల మంచిగా దూకో అవసరమైతే ఫేస్ బాగా కడుక్కో ఇంత లవర్ రాసుకో ఇంత పౌడర్ వేసుకో నీ ముఖం కలకల కలకాల ఉండాలి ఎవడని చూస్తే నువ్వు అలా దిగాలుబడి ఇలా ఉన్నావు అనుకో అప్పుడు అంటారు ఏంటి ఇలా ఉన్నారను కానీ ఉపవాసం అండి గంటగుట్టేస్తున్న ఉపవాసం అందరికీ చెప్పేసుకుంటున్నావు నువ్వు చెప్పకు రహస్యమందున్న నీ తండ్రికే నువ్వు చేస్తున్న ఉపవాసము తెలియదు పైకి చాలా కలకల నిజంగా ఉపవాసం ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు దేవుని వారిలో ఎందుకంటే దేవుడితో వారి బంధం ఉంటుంది కాబట్టి నిజమైన ఉపవాసం మనిషిని అలిసిపోనేదు ముఖంలో ఆ కళ తప్పనియదు ఎందుకంటే వారు దేవుడికి కనబట్టేట్టుగా చేస్తారు దేవుడికి కనబట్టాడు కాబట్టి దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నమాట ఉపవాసం చేయొద్దు అనట్లేదు నీ కోసం చెయ్యి నీ పిల్లల మార్పు కోసం చేయి నీ భర్త మార్పు కోసం చేయి సంగపు సేవ కోసం చేయి దేవుని పరిచర్య కోసం చేయి దేవుని పనిలో ఉండు ప్రార్థనలో ఉండు అంతకని ఏసు చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను అనుకో ఎందుకంటే ఏసు చేసినట్టు ఎవడు ప్రపంచంలో చేయలేడు కాబట్టి ఈ ఉపాస దినాలు ప్రారంభపు దినాలు ఉన్నప్పుడు అన్ని జీవితాల్లో దేవుని వారా దేవుడి మనసేరిగి నడుచుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటాను తల్ల ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగలన ఆయన మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను మీ పిల్లలు మాటలు విన్న మీ పిల్లల హృదయాలు వీటిని స్థిరపరిచి మీ మహిమ కొరకు ఇంకా ఉన్నతంగా వాడుకున్నామని ఈ కార్యక్రమానికి నాందిపరకన మీ పిల్లల కుటుంబాలను ఆశీర్వదించి మీ ఫలముల చేత తృప్తిపరిచి ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యూన్య సాహవాసమైన సన్నది శాశ్వత కాలం మనందరికీ తోడుండి కాచి కాపాడును కాక ఆమెన్